మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత పడాల అరుణ గజపతి నగరం నియోజకవర్గ కార్యకర్తలతో ఇటీవల తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు, సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక రాజకీయాల్లో అంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశానని, ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్టీ అధ్యక్షురాలుగా సేవలు అందించిన తనకు ఇప్పుడు పార్టీ తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఈ సమావేశంలో కార్యకర్తలకు వివరించారు. తగిన గుర్తింపు, సముచిత స్థానం ఇవ్వకుండా తెదేప అధిష్టానం తనను ఇబ్బందుల్లోకి నెట్టుతుందని కేడర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో తనకు కేడరే దిశగా నిర్దేశం చేయాలని ఆమె కోరారు. అయితే కేడర్ మాత్రం ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలని, ప్రస్తుత పరిస్థితిని అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. అప్పటికీ అధిష్టానం స్పందించకపోతే అప్పుడు ఆలోచిద్దామని నచ్చజెప్పారు. ఇటీవలే భారతీయ జనతా పార్టీకి చెందిన జిల్లా నాయకత్వ పడాల అరుణను కలిసి కమలతీర్థం తీసుకోమని కోరిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సమావేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గజపతి నగరం నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నన్ను పిలవలేక మరి వాళ్ళకి అర్థం అని చెప్పి ఎలక్షన్లో నేను పనుకొచ్చాను. ఎలక్షన్లో పనులు రాత్రి పని చేయడానికి నేను పనుకొచ్చాను. మరి ఈరోజు నేను పనికి వెళ్ళలేదంటే నన్ను ఏం చేయమంటారు? నా పరిస్థితి ఏంటి? పార్టీలో తిరుగుతున్నాం, చేస్తానో ఏ కార్యక్రమం అయినా మీ అందరికీ తెలిసి మధ్యన పేపర్లో చూసాం. పోస్ట్ కార్డులు అవనీయండి, సంతకాలు అవనీయండి, అన్నీ చేయించాం. ఎందుకంటే నా భవిష్యత్తు ఏంటో నాకే తెలియని పరిస్థితి. ఈ పార్టీలో నాకు ఇన్ని అవమానాలు జరుగుతున్నా మీ అందరికీ తెలుసు. ఒకసారి ఎలిగేషన్ మీటింగ్ అయింది, ఆనంద్ గారి ఆకారం ఉంది. నేను వెళ్తే ఒక పెద్ద మనిషి అన్నాడు, అరే నా అక్క నువ్వు కిందకెళ్ళక్క అని. చౌరవులైనా నేను ఇంతవరకు కూడా నా పార్టీ పార్టీ తెలుగుదేశం పార్టీ చేసిన తర్వాత నేనని నేను అనుకున్నాను. ఇన్ని రోజులు 33 సంవత్సరాలు ఈ జెండాలను కూర్చాను, ఈ పార్టీతో ఉన్నాను. మరి ఈరోజు నాకు ఎన్ని అవమానాలు జరుగుతున్నాయి. మరి అవుతున్నప్పుడు కనీసం మాట్లాడే పరిస్థితి కూడా ఎవరికీ లేదు. మరి మీ అందరి నిర్ణయం నాకు అవసరం. మరి నన్ను ఏం చేయమంటారే అన్నది ఆ నిర్ణయం ఏ కదండి, మీకే వదులుకడుతున్నాను కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. నేను ఎటువంటి నేనే కాదు మిమ్మల్ని ఆడుకోగలను, నాకైతే ఇబ్బందులు ఉంది కాబట్టి మీ కూతురుగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు అందరూ ఎలా చేయమంటారో చెందని దృఢంగా ఉన్నాను.